మనలో చాలా మందికి వారి మీద వారికే నమ్మకం ఉండదు ఆత్మన్యూన్యత భావంతో ఏ పని సరిగ్గా చేయలేక బాధపడుతూ ఉంటారు ఇలాంటి భయాలన్నీ వదిలేసి ధైర్యంతో తాము ఏమైనా సాధించగలమని కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా గుర్తింపు తెచ్చుకోవచ్చు అలా ధైర్యంగా ముందడుగు వేసి తనకంటూ ఒక గుర్తింపు సాధించింది మారియట్ మారియట్ కి పుట్టుక నుంచి చేతుల్లేవు దానికి కారణం తాలిడోమైడ్ సిండ్రోమ్ అనే వ్యాధి మారియట్ ఊరు కేరళలోని ఇడికిలోని తోడు తోడుపూజ ప్రాంతం తండ్రి వ్యవసాయం చేస్తుంటారు తల్లి గృహిణి తన తల్లి తండ్రి చిన్నప్పటి నుంచి తనకి ధైర్యంగా ఉండటం నేర్పి అన్నింట్లో ఇచ్చారు స్కూళ్లలో తన స్నేహితులు టీచర్లు కూడా తను ఏదైనా సాధించగలదు అని ఉత్సాహం నింపేవారు కానీ చాలా మంది తన వైపు జాలిగా చూడటం లాంటి అనుభవాలు మారియట్టుకు ఎదురయ్యాయి అలాంటి జాలి చూపులు మారియట్టుకు అస్సలు నచ్చేవి కావు చేతులు లేవు కాబట్టి తను ఏమీ చేయలేదు కదా అన్నట్టుగా అనిపించేవి ఆ చూపులు అలాంటి వాళ్ళందరికీ తను ఏదైనా సాధించగలను అని నిరూపించాలని నిర్ణయించుకుంది ఇతరుల సహాయంతో కాకుండా తన కాళ్ళపై తాను నిలబడాలని అనుకుంది తనకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అందుకే దాని నేర్చుకుంది అలా చిన్నతనం నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కొచ్చిలోని వియానీ ప్రింటింగ్స్ లో గ్రాఫిక్ డిజైనర్ గా ఉద్యోగం సంపాదించింది ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా పెయింటింగ్ పై ఇష్టంతో ఖాళీ సమయాల్లో పెయింటింగ్ గీసి ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తూ ఉండేది పెయింటింగే కాకుండా కారు నడపాలని కూడా తనకు చిన్నప్పటి నుంచి ఒక కళ కానీ చేతులు లేకుండా కారు నడపడం సాధ్యం కాదు అని చాలా మంది తనని నిరుత్సాహపరిచారు కానీ తను అవేమీ పట్టించుకోలేదు తోడుపూజ ఆర్టీఓ ఆఫీస్ లో డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం అప్లై చేసింది కానీ వాళ్లు కూడా మారియెట్ అప్లికేషన్ ను తిరస్కరించారు అప్పుడే తనలో పట్టుదల పెరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేక వ్యక్తుల కోసం తయారు చేసిన మారుతి సెలియో ఆటోమేటిక్ కార్ ని కొనుక్కుంది తను ఒంటరిగా డ్రైవింగ్ నేర్చుకుంటాను అంటే చివరికి తల్లి తండ్రి కూడా వద్దన్నారు కానీ మారియట్ పేరెంట్స్ ను ఒప్పించింది ఎర్నాకులంలోని యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్లో లో కారు నడపడం నేర్చుకుంది కారు నేర్చుకున్న తరువాత లైసెన్స్ కోసం హైకోర్టును ఆశ్రయించింది కొన్ని నెలల పోరాటం తరువాత హైకోర్టు తనకి లైసెన్స్ మంజూరు చేసింది హైకోర్టు ఆదేశాల ప్రకారం తోడు పూజలోని ఆర్టీఓ ఆఫీస్ లెర్నర్ లైసెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది ఈ ఏడాది పర్మనెంట్ లైసెన్స్ అందుకుంది చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి ఆసియా మహిళగా మారియెట్ గుర్తింపునందుకుంది మనోజ్ కుమార్ అనే వ్యక్తి మారియట్ ని అభినందిస్తూ ఆమె కారు డ్రైవ్ చేస్తున్న వీడియోని ట్విట్టర్ లో పంచుకున్నారు ఈ వీడియో చూసిన వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర రీట్వీట్ చేశారు తనని చూశాకే ధైర్య సాహసాలంటే ఏంటో అర్థమైందని ప్రస్తుతం పరిస్థితులను జయించడానికి మనకందరికి ఇలాంటి ధైర్యం కావాలని ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ వీడియో స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు తానెప్పుడు ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణించగలని తన పనులు తానే చేసుకోగలని అంటోంది చిన్నప్పటి నుంచి రద్దీగా ఉన్న రోడ్డుపై కారు నడపాలనేది తన కళ అని అది ఇప్పుడు నిజమైందన్నారు లోపం కారణంగా నాలుగు గోడలకి పరిమితం అయితే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతోంది మనం ఏం చేయగలం మన ప్రత్యేకతలేంటి అనేది అందరికీ తెలియదని కాబట్టి వాటిని సవాలుగా తీసుకుని ధైర్యంగా ముందుకెళ్లాలని పిలుపునిస్తోంది మారియట్ అప్పుడే ప్రపంచానికి మనమేంటో నిరూపించగలమని చెబుతోంది అన్ని అవయవాలు కెరీర్ లో వెనకబడిపోతున్న కోట్లాది మందికి మారియట్ ఒక ఆదర్శమనే చెప్పాలి